గడవాల్ కదా ఈ రోజు జనాలు నేను చీకొట్టే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఈ రోజు అభ్యర్థులు పారిపోతున్నారు రైట్ భావన ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం నా భావన ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు ఈ రకమైన సిచువేషన్ ఉంది వైసీపీలో ఎందుకంటే సహజంగా ఎందుకు దీని మీద మాట్లాడాల్సి వస్తుందంటే మామూలుగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అనుకున్నప్పుడు కొంతమంది టిక్కెట్లు రావని సెకండ్ ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు లేకపోతే వాళ్ళు టికెట్ల కోసం అవతల పార్టీలో పోతూ ఉంటారు కానీ సిట్టింగులు పోరు నైంటీ నైన్ పర్సెంట్ పోరు ఏదైనా వన్ ఆర్ టూ త్రీ అట్లా పోతారు మా ఈసారి మనకు టికెట్ ఇవ్వరని తెలిస్తే ఇద్దరు ముగ్గురు పోతారు ఇప్పుడు అసలు ఎంతమంది పోతున్నారో లెక్కే లేదు ఆ రకమైన సిచ్యువేషన్ నూట యాభై ఒక్క మందిని గెలుచుకొని బలంగా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అసలు ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఎప్పుడు జరుగుతాయో తెలియదు రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం నుంచే మొదలైపోయింది ఇది బయటికి వెళ్ళిపోవడం ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది వెంకటకృష్ణ అన్న మీకు జీవి రెడ్డానికి తులసి రెడ్డడానికి నమస్కారాలు మామూలుగా వస్తే నిలబడొచ్చు కానీ సునామీ వస్తే కొట్టుకుపోతారన్న అవును ఈ రోజు అధికార పార్టీకి వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి సునామీ వస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర నుంచి ప్రజల ఓటర్ల రూపంలో ఈ ప్రభుత్వాన్ని గెద్ద దింపాలని చెప్పి ఒక ఆలోచనకి రావడం జరిగింది కాబట్టి టికెట్ రాకపోతే చాలనుకుంటారు మామూలుగా రాజకీయాల్లో నేను జీవి జీవిరెడ్డి అన్నా ఉన్నాం ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా టికెట్ వస్తే నిలబడదామని చెప్పి మా అందరికి ఆశ ఎందుకంటే ఆ రాజకీయాల్లో ఆశ లేకపోతే పనిచేయలేము ఇది ఈరోజు అధికార పార్టీలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంత ఇంతమంది ఉండి కూడా టికెట్ రానోళ్ళు చాలా పండగ చేసుకుంటున్నారు పైకేమో కన్నీళ్లు పెడుతున్నారు శాపాలు చేస్తున్నారు కానీ మనసులు అబ్బా దోచుకున్న డబ్బు మిగిలించుకున్నాం అనుకుంటున్నారు దోచుకున్న డబ్బుని మిగిలించుకున్నాం రా అని చెప్పి సంతోషపడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రక్రియలో అధికార పార్టీలో ఎవరు బాధపడట్లేదన్నా అందరూ సంతోషంగా ఉన్నారు కానీ టికెట్ వచ్చిన వాళ్ళు ఓడిపోతామని తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితిలో ఏం వాళ్ళకి ఎక్కడ ఏం ఈక్వేషన్లు ఉన్నాయో ఏం లావాదేవీలు ఉన్నాయో మనకు తెలియదు కానీ ఎవరు ఎన్ని చేసినా సీట్లు మార్చినా ఏం మార్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు మీ ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మార్చేది ఎమ్మెల్యే సీట్లని ఎంపీ సీట్లు కాదు తెలుగు మన తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్నే మార్చాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి సీట్నే మార్చాలనుకుంటుంటే మీరు సీట్లు మార్చి పేర్లు మార్చి నియోజకవర్గాలు మారిస్తే ఏం లాభం చెప్పండి కాబట్టి మీరు ఎంత ప్రయత్నం చేసినా ఏం చేసినా సరే అధికార పార్టీ ఫ్యాను రెక్కలు ఆంధ్రప్రదేశ్లో విరిగిపోవడం ఖాయం మీరు ఎన్న చేయండి ఇంక తొంభై రోజులే ఆఖరి రోజులు ముఖ్యమంత్రిగా మీరు ఎదన్న అంటే ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో ఏమీ చేయలేదు అట్లీస్ట్ ఈ అరవై రోజులైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ అరవై రోజులన్నా పనిచేసి ఏదో కొద్దిగా ఆఖరులన్నా ఒక మంచి పని చేయండి అని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా ఇకపోతే ఎన్నికలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏమైపోయిందంటే దొంగ ఓట్లు కరెన్సీ నోట్లు అధికార పార్టీ దొంగ ఓట్లతో కరెన్సీ నోట్లతో ఎన్నికల్లో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది నేను జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటుంటే మామూలుగా రాజకీయంలో కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్నా కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి తెలిసిపోయింది మాకు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడే మన టీవీలో కూడా స్క్రోలింగ్ పోతుంది అన్న మా తిరుపతి నియోజకవర్గ బై ఎలక్షన్స్లో ఎపిక్ కార్డ్స్ అక్రమంగా డౌన్లోడ్ చేసిన సందర్భంలో అప్పుడు ఇక్కడ కమిషనర్ ఉండి ఇప్పుడు గిరీషన్ని సస్పెండ్ చేయడం జరిగింది గిరీషన్తో పాటు ఇంకా పద్దెనిమిది మంది ఉన్నారంట వెంకటకృష్ణన్న దాదాపు ఇంకా వారం రోజుల్లో పద్దెనిమిది మంది అధికారుల మీద సస్పెన్షన్ వేటు పడబోతోంది ఉంది దీన్ని బా మా రాష్ట్ర అధ్యక్షుడు గారు పురంధేశ్వర్ గారు మేము ఆ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇలాంటి ఓట్లు దొంగ ఓట్లు కరెన్సీ నోట్లతో గెలవాలనుకుంటే కుదరదన్న ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా ఉంది దొంగ ఓట్ల ప్రక్రియలు అడ్డుకట్ట వేసిపోతున్నాం ఇంకా కరెన్సీ నోట్లు అంటారా వీళ్ళు బంగారు లడ్డిచ్చినా సరే బంగారు లడ్డించినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు అధికార పార్టీకి ఓటు వేయరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే డబ్బుతో మీరు ఎన్నికలు గెలవలేరు మామూలుగా ఏ సీఎం అయినా సరే తను చేసిన మంచి పనుల్ని ప్రజల్లో తీసుకుని వెళ్ళి ఎన్నికలు గెలవాలనుకుంటారు కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు గోడ మీద స్టిక్కర్గా ఒక సక్సెస్ఫుల్ సీఎం కాకుండా ఒక స్టిక్కర్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్రలో మిగిలిపోయారు అయితే ఈ ఈ మొత్తము